ప్రేక్షకులు మంచి చెడు మరిచి కేవలం వినోదం కోసమే సినిమాలు చూస్తున్నారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ముద్దు సన్నివేశాలు లేనిదే సినిమాలు చూడడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న హుషారు చిత్ర పాటల విడుదల కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హుషారు చిత్ర పోస్టర్ పై ఉన్న చెడు వింటాను, చెడు మాట్లాడతాను, చెడు చూస్తానన్న వ్యాఖ్యలపై దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకులు కేవలం వినోదానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, తన సినిమాల ద్వారా మంచి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే చెడు సినిమాల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుందని, ప్రేక్షకులు కూడా అలాంటివే కోరుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో తాను కూడా అదే దారి ఎంచుకుంటానేమోనని వ్యాఖ్యానించారు. దిల్ రాజు నిర్మాతగా అనేక కుటుంబ కథా చిత్రాలని ప్రేక్షకులకు అందించారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. 2017లో ఆయన నిర్మాతగా విడుదలైన శతమానం భవతి, డీజే, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ సినిమాలు మంచి టాక్ అందుకున్నాయి. ఇటీవల ఆయన నిర్మించిన శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.